Welcome back. Pathakalan cinema lo jariginattugane ippudu Tamil Nadu lo kuda jarugutondi. Okko ghatana kakataliyanga kanipistunna tarachi chuste anninti madhya edo teliyani link kanipistondi. Oka ghatanalo patradharulu rojulu terakkundane kannu moostunnaru. Anumanam vachina mannade vari aayuvu teeripothondi. Intaki amma aastula chuttu allukunna inni twistula venaka patradharulu evaru? Asalu sutradharulu evaru? Renduela Padhedu, April Yerevainalu, Samyon, Adaratri, Wontiganta. Kodanadulo, Jayalalithaa Chendina, Padaharu Vandala Ekarala Estate. Aa Estate Kuna, Pannendu Dwarala Vadda, Iddaresi Chopuna, Security Guardulunaru. Gatedadi Chivari Varaku, Bhari Police Bandobastu Madhya Unna Aa Estate. Amma Mruti Tarvata, Gurkhala Palanaloki Vellindi. Aa Ratri Pado Number Gate Daggara, Eppatilage, Om Bahadur, Kishan Bahadur, Ane Iddaru Nepali Gurkhalu Kapalaga Unnaru. Virilo Om Bahadur, Jayalalithaku Namina Bantu, 37 Amma Daggara Pani Chestunnadu. Intalone, O Van Vachi Agindi. Andulonchi Digina Vyaktulu, Bahadurto, Matladutundagane, Mukhampai Edo Chellaru. Ventane Atadipai Dadi Chesaru. Pakkane Unna Kishan Meeda, Kattulu, Veta Kodavalato, Tegabaddaru. Dinto, Om Bahadur, Akkadikakkade Chanipoyadu. Kishan, Apasmaraka Sthitiloki Vellipoyadu. Iddaru Chanipoyaru Anukoni, Pakkane Unna Chettuku Kattesaru. ఆ తర్వాత నేరుగా ఎస్టేట్ లోకి వెళ్ళిన వాళ్ళు సీసీటీవీ వైర్లు కట్ చేశారు ఆపై కరెంట్ కూడా ఆఫ్ చేశారు బంగ్లా అద్దాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి విలువైన ఆస్తి పత్రాలతో పాటు భారీగా నగదు నగలు ఎత్తుకెళ్లిపోయారు అలికిడి విని అటువైపు వచ్చిన మరో గేటు గూర్ఖాలు కిషన్ మూలుగులు విని అందరిని అప్రమత్తం చేశారు కానీ అప్పటికే దొండగులు అన్ని దోచుకొని వెళ్లిపోయారు ఉదయాన్నే ఘటనాస్థలానికి జిల్లా పోలీసు అధికారులు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఎవరిని లోనికి అనుమతించడం లేదు. ఏం పోయాయన్న విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. పోలీసు జాగిలాలు కూడా 2 కిలోమీటర్లు పరిగెత్తి రోడ్డు మీద ఆగిపోయాయి. అంటే వచ్చిన వాళ్ళు ఏ ఆధారాలు దొరకకుండా పక్కాగా ప్లాన్ చేసి వచ్చారు. అంతేకాదు చాలా తక్కువ టైంలో ఎక్కువ విలువైన ఆస్తులు ఎత్తుకెళ్లారు. అంత రహస్యంగా ఉంచిన వస్తువులు ఎత్తుకెళ్లారంటే ఈ ఎస్టేట్ గురించి అణువణువు తెలిసిన వాళ్ల పనే అన్న కోణంలో పోలీసుల విచారణ మొదలుపెట్టారు. మొత్తంగా 2 రోజుల తర్వాత దాడి చేసింది ఎవరన్న దానిపై ఒక నిర్ధారణకు వచ్చారు. కనకరాజే ఈ దోపిడీకి పాల్పడ్డాడనే నిర్ధారణకు వచ్చారు. అక్కడి నుంచి క్షణం ఆలస్యం చేయకుండా కనకరాజు కోసం వెతుకులాట మొదలుపెట్టారు. రోజు తిరగకుండానే కనకరాజు పోలీసులకు చిక్కాడు. కానీ ప్రాణాలతో కాదు శవంలా దొరికాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తిని కర్ణాటక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న కారు బలంగా ఢీకొట్టిందన్న సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కనకరాజు శవమై కనిపించాడు. ఆధారాలు చూస్తుంటే అది యాక్సిడెంట్ అన్నట్లుగా ఉంది. కానీ పరిస్థితులు మాత్రం ఎన్నో అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఆస్తుల మీద ఎక్కువ కేంద్రీకరించడం, ఆస్తులకు సంబంధించినటువంటి వారసులు తయారవటం, ఆమె తమ్ముడు కూతురు ఎవరితో ఉన్నా దీప ఆవిడ కూడా నాకు జైలు ఆస్తులన్నీ వచ్చాను ఒక కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ అన్నింటి నేపథ్యంలో ఒక మిస్టరీగా దినకరం కానీ శశికళ కానీ సంపదను దోసుకోవడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆవిడతో సన్నిహితంగా గత 20 సంవత్సరాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈవేళ ఆరోపణలు వస్తున్నాయి. వారే తస్కరించేటువంటి నేరారోపణలు ఉన్నాయి. ఈ విధంగా అక్కడ డిమున్నటువంటి ఎంకే పార్టీకి సంబంధించినటువంటి కానీ అలాంటి ఎంకలు వర్గం కానీ ఎంక్వైరీ చేయాలని, దినకరన్ కానీ శశికళ కానీ వాళ్ళు కాజేసినటువంటి ఆస్తులన్నింటి కూడా ప్రభుత్వపరం చేయాలని, ఆవిడ ఇంటి పోయిస్ కార్డులో ఉన్నటువంటి ఇంటిని మ్యూజియం చేయాలని ఇటువంటి డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. జయలలిత దగ్గర అత్యంత నమ్మకంగా పనిచేసిన వాళ్లలో కనకరాజు ఒకడు. ఆమెకు పర్సనల్ డ్రైవర్గా ఉండే కనకరాజుకు చెన్నైలో పోయిస్ గార్డెన్ మీద, అలాగే కొడనాడు ఎస్టేట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అంతేకాదు
99 గదులున్న ఈ ఎస్టేట్ లో అమ్మ ఎక్కడ ఏం దాస్తుంది, ఏ గదిని దేనికి ఉపయోగిస్తుంది, ఆమె గదిలో ఏముంటాయి, ఏ గదుల్లో డబ్బుంటాయి, ఇలాంటి విషయాలన్నీ కనకరాజుకు తెలుసు. కానీ 2012లో అమ్మ కనకరాజును ఎస్టేట్ నుంచి బయటకు పంపేసింది. జయలలిత పేరును వాడుకుని కనకరాజు బయట దందాలు చేస్తున్నాడని ఆధారాలతో నిరూపితమవడంతో కనకరాజును బహిష్కరించింది అమ్మ. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ట్యాక్సీ నడుపుకుంటున్న కనకరాజు అమ్మ మరణం తర్వాత కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ అనూహ్యంగా ఈ ఎస్టేట్ మీద దాడి తర్వాత కనకరాజే నిందితుడని తేలింది. అది తెలిసిన రోజు తిరగకుండానే సేలంలో కనకరాజు మృతి చెందాడు. ఇంతకీ కనకరాజు మృతికి కారణం నిజంగానే ప్రమాదమా లేక హత్య అన్నది తేలలేదు. ఇంతలోనే అదే రోజు రాత్రి ఈ దోపిడీ కేసులో మరో అనుమానితుడు కనకరాజు స్నేహితుడు సాయన్ కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రస్థాయిలో గాయపడ్డాడు. ఎస్యూవీలో కేరళ నుంచి కుటుంబంతో వెళుతున్న సాయన్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో సాయన్ భార్య కుమార్తె ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన సాయన్ చావు బతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ రెండు ఒకే రోజు జరిగిన ఘటనలు. రెండు ఘటనల్లోనూ ప్రమాదం జరిగేందుకు ఆస్కారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇద్దరు కొడునాడు ఎస్టేట్పై జరిగిన దాడి హత్యలతో సంబంధం ఉన్న కీలక నిందితులు. మరి ఇద్దరూ అనూహ్యంగా ఒకే రోజు ఒకే విధంగా ఎలా ప్రమాదాలకు గురవుతారు? ఇవి కాకతాళీయంగా జరిగినవా లేక ఎవరైనా వీరిపై దాడి చేయించారా అన్నదే ఇప్పుడు తేలాల్సి ఉంది. కనకరాజును ఢీకొట్టిన కారు ఎవరిదన్నది ప్రస్తుతానికి తెలియదు. ఇక సాయన్ కారును ఢీకొట్టిన లారీ పరిస్థితి కూడా ఇంతే. ఈ ఘటనలన్నీ చూస్తుంటే ఇవన్నీ ఎవరో తెర వెనుక పక్కా ప్లాన్తో చేయిస్తున్న ఘటనలే అని స్పష్టంగా తెలుస్తోంది.